హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఆ చూస్తున్నామండి. అందులో మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు? స్ట్రాంగ్ అంటే ప్రస్తుతానికి సీత. ఎందుకు సీత స్ట్రాంగ్ అనుకుంటున్నారు మీరు? తను అడగడము అవన్నీ కూడా బాగా మాట్లాడుతుంది. అంటే నిఖిల్ ఇప్పుడు కంటిన్యూగా చీఫ్ అయ్యాడు కదా, సీత అలా అవుతుందా? నిఖిలే అవుతాడు, కొంచెం ఆటల్లో డల్ అయ్యాడు, ఇప్పుడు చూడాలి. అంటే సోనియా వెళ్ళిపోయిందని నిఖిల్ డల్ అయిపోయాడా? ఎవరు ఆట వాళ్ళదే, అలా అలా అనుకోవద్దు కదా, ఎవరు ఆట వాళ్ళదే. కానీ ఏంటంటే స్టార్టింగ్ లో ఉన్నంత ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు చూడాలి ఈ వీక్స్ లో. సోనియా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? ఉండొచ్చు, చెప్పలేము. అమ్మ వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా? ఇప్పుడు అందులోకి వచ్చింది ఎవరి ఆట వాళ్ళు ఆడాలి కదా, వాళ్ళు వాళ్ళ టాలెంట్ మీద ఉంటుంది అంతే. ఓకే, అయితే ఇప్పుడు సోనియా వెళ్ళిపోయిందని పృథ్వీ ఇంకా నిఖిల్ చాలా లో అయిపోతున్నారు, గేమ్ ఏం కనిపించదేమో అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? ఫ్రెండ్షిప్ కదా, ఎవరిని తప్పు పట్టలేము. కొంతమంది క్లోజ్ అవుతారు, కొంతమంది వీక్ అవుతారు. అంటే సోనియా లాగానే విష్ణుప్రియ ట్రై చేయడానికి చూస్తుందని, పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తుందని అనేది వినిపిస్తుంది, మీరేమనుకుంటున్నారు? నాకు అలా ఏమో అట్లా అనిపించట్లేదు. ప్రస్తుతం అయితే నిఖిల్ అయితే డల్గానే ఉంది. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ ఇంకా చెప్పొద్దు, తన యాంకర్ కదా. అంటే బయట ఉన్నట్టే ఉందా లోపల విష్ణుప్రియ? అలానే ఉంది, బయట బయట ఎలా ఉందో లోపల అలానే ఉంది. లో అయిపోయినట్టు ఎక్కడైనా అనిపిస్తుందా మీకు విష్ణుప్రియ? నైట్ అయితే కొంచెము కొంచెం డల్గా అనిపించింది అన్నమాట. నామినేషన్స్ పాయింట్స్ ఎలా అనిపించాయి మీకు? నామినేన్స్ అంటే నేను అంత నామినేన్స్ టైంలో చూడట్లేదు. ఓకే, నిన్న మనకి ఆదిత్య మంటలో చేయి పెట్టాడు కదా, అది చాలా అది చాలా తప్పు, అది ఆట. తన హ్యాండ్ కి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు, తనదైతే చాలా తప్పు. ఏదన్నా ఉంటే బిగ్ బాస్ కి చెప్పాలి, అంతేగాని మంటల్లో చేయి పెట్టి తీయడము అదైతే చాలా తప్పు. అంటే ప్రేరణ ట్రిగర్ చేసింది అని అంటున్నారు, నిజంగానే ప్రేరణ ట్రిగర్ చేసింది అతన్ని? ప్రేరణ ఎలా ఆడుతుంది అసలు? ప్రేరణ కొంచెం పర్వాలేదు, కానీ కొంచెం తను ఆటలో కొంచెం భయపడుకుంటూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. యష్మి ఎలా ఆడుతుంది అంటారు? యష్మి పర్వాలేదు, బాగానే ఆడుతుంది. ఓవర్ అగ్రెసివ్ అవుతుంది కదా యష్మి, ఇలా ఓవర్ అగ్రెసివ్ అవ్వడం వల్ల ఈ వారం అలా అనిపిస్తుంది. ఈ వారం అలా అనిపిస్తుంది. రెండు క్లెయిన్స్ లో బెస్ట్ క్లెయిన్ ఏది అనిపిస్తుంది, సీతదా అనికెళ్ళా? సీత అనిపిస్తుంది. నబీల్ అఫ్రిది ఎలా ఆడుతున్నాడు? ఇప్పుడు స్ట్రాంగ్ అవుతుండు, ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నాడు. అంటే ఇంతకు ముందు ఆయనకి స్క్రీన్ టైం ఎక్కువ లేదు కదా, ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువ చూపించడం అనిపిస్తుంది. ఇప్పుడు తను ఏంటంటే ఆటలు ఇప్పుడు చూపిస్తుండు, ఏమో చెప్పలేదు. టాప్ ఫైవ్ లో ఎవరెవరు ఉంటారు అనుకో? టాప్ ఫైవ్ నవీన్ ఉంటాడు, ఇంకా సీత ఉంటుంది, ఇంకా ప్రేరణ. నిఖిల్ ఉండడా? నిఖిల్ టాప్ టూ అనిపిస్తుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంటున్నారు కదా, ఎవరు వస్తే బాగుంటుంది? హావి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది.